హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మామిడికాయ రసం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా అమ్మగారు ఈరోజు మామిడికాయ రసం చేస్తున్నారు, అది ఏ విధంగా తయారు చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది పచ్చి మామిడికాయలు, ఒక మూడు. పైన చెక్కు తీసి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి గుజ్జు తీసి పెట్టుకున్న పేస్ట్ అన్నమాట ఇది. ఒక 3 టీ స్పూన్స్ ధనియాలు, 2 చిల్లీ, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా బెల్లము, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ పెప్పర్ అంటే మిరియాలు. ఇవన్నీ ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్నీ మిక్సీకి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పక్కనే ఉన్న గిన్నెలో వాటర్ మామిడికాయలు ఉడకపెట్టిన తర్వాత వంచిన వాటరు, దీంట్లో మనకి ఎంత పులుపు కావాలో అంత మామూలుగా పెట్టుకున్నాం కదా ఫస్ట్ పేస్ట్ మామిడికాయ పేస్ట్, అవి 1-2 టీ స్పూన్లు కలుపుకోవచ్చు. మనకి ఎంత పులుపు కావాలంటే అంత పులుపుతో ఈ వాటర్ రెడీ చేసుకోవాలి. అందులో ఈ మిక్సీకి పట్టిన పౌడర్ వేస్తున్నాము. ఈ మిక్సీ పట్టిన పౌడర్ అంతా ఆ వాటర్లో పోసేసి కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత దీనికి ఇప్పుడు పోపు వేసుకోవాలి. పెన్నం పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసి దాంట్లో ఈ రసంకి రెడీ చేసుకున్న నీళ్ళు ఇందులో పోసుకోవాలి. తర్వాత కొంచెం సేపు ఉడికించి దించేయాలి. బెల్లం కొద్దిగా వేస్తున్నాము, కావాలనుకుంటే వేసుకోవచ్చు, బెల్లం తినలేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు రసం ఉడుకుతుందండి. ఇది కొంచెం సేపు బాగా ఉడికించి దించేసేయాలి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మంచి ఫ్లేవర్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ రసం తయారు చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఇది మరో ఐటము, ఇది పచ్చి మామిడికాయ రోటి పచ్చడి. ఇది కూడా చాలా బాగుంటుందండి వెరైటీగా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మామిడికాయ స్పెషల్స్ మా అమ్మగారు చాలా బాగా చేస్తారు. సో మా అమ్మ ఇంటికి వచ్చారు కాబట్టి ఈరోజు అన్నీ ఈ మామిడికాయ స్పెషల్స్ మేము చేయించుకొని తింటున్నాము. సో ఇప్పుడు ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఒక బాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఈ విధంగా వాడ్చుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. వేయించిన చెనక్కాయ ఇత్తనాలు, కొద్దిగా తెల్లగడ్డ, ఇది పచ్చి మామిడికాయ పేస్ట్ ఉడకబెట్టుకున్నది. ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. చెనక్కాయ ఇత్తనాలు, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, సాల్ట్, 1-3 టీ స్పూన్స్ పచ్చి మామిడికాయ పేస్ట్ ఇవన్నీ కలిపి మిక్సీకి లైట్గా పట్టుకోవాలి. ఎక్కువగా మెత్తగా చేయకూడదు, అప్పుడే మనకి రోటి పచ్చళ్ళలాగా ఈ విధంగా వస్తుంది. ఇందులో 1 పచ్చి ఎర్రగడ్డ రోటిలో దంచి 1 పలుగ్గా దీంట్లో కలుపుతాము, అప్పుడు సేమ్ రోటి పచ్చళ్ళలాగే వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పోపు పెట్టుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర,
మినప్పప్పు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఇవి కొద్దిగా ఫ్రై చేసి ఈ పోపుని అప్పికిల్లో పోసేయాలి. ఈ విధంగా ఎర్రగడ్డలు దంచుకొని మనం ఇందులో కలుపుకున్నట్లయితే సేమ్ దంచిన పచ్చట్లాగే వస్తుంది. సో ఈ పచ్చి మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.